కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగుతున్న ప్రజాహిత యాత్ర కమలాపూర్లో ప్రారంభమై యాత్ర ఇల్లంతకుంటకు చేరడం జరిగిందని కమలాపూర్లో ప్రజలు మంగళ హారతులు పట్టి పుష్పాలు చల్లుతూ స్వాగతం పలికారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోదరుడు ఈటల భద్రయ్య ఆహ్వానం మేరకు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నీరు సేవించారు. ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ అయోధ్య రామ మందిరాన్ని స్మరించి 5 శతాబ్దాలు చిరకాల కోరిక నెరవేర్చిన నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేద్దాం, చేయాలంటే మళ్లీ నన్ను మీరందరూ కలిసి గెలిపించాలని కోరారు. కేంద్రంలో రామరాజ్యం నడుస్తుంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో రాక్షస పాలు నడిచిందని ప్రజలందరూ చూశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండో ఒకటేనని, ఒకరు మేడిగడ్డ అంటారు, ఒకరు కాళేశ్వరం అంటారు, అనేసరికి ఎలక్షన్ల కోడు వస్తుంది, 6 గ్యారంటీలను పక్కన పెట్టేస్తారు, కానీ 6 గ్యారంటీలు ఇచ్చే వరకు కూడా పోరాడతానని చెప్పన్నారు. ఇల్లంతకుంటకు వచ్చేసరికి రాత్రి కావడంతో అందరినీ పలకరిస్తూ, అక్క బాగున్నారా, అన్న ఏం చేస్తున్నారు, అవ్వ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ గడప గడపకు తిరుగుతూ జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేస్తూ వెళ్లారు. ఆ సమయంలో ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది సరే.